Hi everyone, this is Sai Kumar. Welcome back to Sri Sai Tutorial. Mana Ctet ku sambandhinchina 2011 nunchi 2021 varaku unna 20 anni previous questions explanation anedi ivadam jarugutundi kabatti danlo bhaganga ee roju manam 5th class ni discuss cheskobothunnam. Inka 4 classes previous class evaraina chudakapothe ikkada I cards lo ivadam jarugutundi. I cards lo gaani ledante krinda meeku ee video yokka title ni click cheyagane manaku aa playlist ku sambandhinchina link anedi ivadam jarugutundi. Inka chudani vallu evaraina unte tappakunda chudandi. Video ganaka meeku nachinatlayite tappakunda like cheyandi, mee mitrulaku share cheyandi. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తర్వాత నిన్నటి క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్ క్వశ్చన్ యొక్క కంటిన్యూషన్లో కనుక చూసుకుంటే స్టడీ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ఇక్కడ 1 × 1 = 1 అనేది ఉంది. తర్వాత 11 × 11 = 121. తర్వాత 111 × 111 = 12321 అనేది ఉంది. ఇక్కడ ప్యాటర్న్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ ప్యాటర్న్ని స్టడీ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, 1 × 1 అంటే ఒకే 1 ఉంది కాబట్టి 1 రాసుకుందాం. దాని తర్వాత ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 2 తర్వాత ఏం చేయాలి అంటే తగ్గించాలి 1 వచ్చే వరకు. 1 2 2 తర్వాత మళ్ళీ తగ్గిస్తే ఏమొస్తుంది, 1 అనేది వస్తుంది. ఈ రకంగా మనకు 121 వచ్చింది షార్ట్ కట్లో కనుక చూసుకుంటే. తర్వాత 111 × 111 అనేది ఉంది. 111 ఉంది కాబట్టి 3 1s ఉన్నాయి కాబట్టి 1 2 3 తర్వాత మళ్ళీ తగ్గించుకుంటూ రాయాలి. తర్వాత 2 1 ఈ రకంగా మనకు ఈ ఆన్సర్ అనేది రావడం జరిగింది. కానీ మన క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇక్కడ ఎన్ని 1s ఉన్నాయి, 5 1s ఉన్నాయి. 5 1s ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 ఈ రకంగా రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్ళాలి. 5 తర్వాత 4 తర్వాత 3 అంటే తర్వాతగా తగ్గిస్తే, తర్వాత మనకు తగ్గిస్తే 4 తగ్గిస్తే 3 తర్వాత 2 తర్వాత 1 ఈ రకంగా మనకు ఈ 1 2 3 4 5 డైరెక్ట్గా రాసేయాలి. దాని తర్వాత తగ్గిస్తూ 1 వచ్చే వరకు రాయాలి. 4 3 2 1 మనకి ఈ రకంగా ఉన్నటువంటి ఆన్సర్ ఇక్కడ ఉంది, ఆప్షన్ 4లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది మ్యాథమెటికల్లీ ప్రూవ్ అయినటువంటి ఆన్సర్ అండి. ఎందుకంటే మనకి ఏదో ప్యాటర్న్లో ఇచ్చాడు కదా అని రాసుకోవడం కాదు, మ్యాథమెటికల్లీ ప్రూవ్ అయినటువంటి ఆన్సర్. కావాలంటే మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఇక్కడ 11,111 × 11,111 కొడితే మనకి ఇదే ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 1s × 4 1s × 4 1s ఈ రకంగా ఉందనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, 1 2 3 4 రాసేయాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్ళాలి. తర్వాత 4కు ముందేమొస్తుంది, 3 తర్వాత 2 తర్వాత 1 ఈ రకంగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. తర్వాత క్వశ్చన్ ఏంగా చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పదాలని కనుక చూసుకుంటే సక్సెసర్, ప్రెడెసెసర్ అనేటువంటి పదాలు ఉండడం జరిగింది. చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కాబట్టి క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, సక్సెసర్ అంటే ఏంటి అంటే ఒకటి కలపడం ద్వారా వచ్చేటువంటి సంఖ్య. దాని తర్వాత ప్రెడెసెసర్ అంటే ఏంటి అంటే ఒకటి తీసేస్తే వచ్చేటువంటి సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క నంబర్ ఎన్ అనుకోండి, మన యొక్క నంబర్ ఎన్ అనుకుంటే మనకు ఎన్ ప్లస్ 1 అంటే ఒకటి కలపడం ద్వారా వచ్చేదాన్ని ఏమంటారు అంటే సక్సెసర్ అంటారు. ఒకవేళ ప్రెడెసెసర్ కావాలంటే ఎన్ మైనస్ 1 చేయాలి. అంటే మనకు ప్రెడెసెసర్ కావాలంటే ఇచ్చినటువంటి సంఖ్య నుంచి ఒకటి తీసేస్తే వచ్చేదేంటి ప్రెడెసెసర్, ఒకటి కలిపితే వచ్చేదేంటి సక్సెసర్. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 యొక్క సక్సెసర్ ఏంటి అంటే 5 అండి. అంటే ఒకటి కలపడం ద్వారా 5 వస్తుంది కాబట్టి 4 యొక్క సక్సెసర్ ఏంటి 5. అట్లా కాకుండా మనకు ప్రెడెసెసర్ కావాలంటే 4 నుంచి ఒకటి తీసేస్తే ఏమొస్తుంది 3 అనేది వస్తుంది. అంటే 4 యొక్క ప్రెడెసెసర్ ఏమవుతుంది 3 అవుతుంది. ఇక్కడ చూడండి, అదే విధమైనటువంటి ప్రాసెస్ మనం ఇక్కడ కంటిన్యూ చేసుకుంటే ప్రెడెసెసర్ ఆఫ్ 1000, ప్రెడెసెసర్ ఆఫ్ 1000 = 999 అనేది వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసే ప్రెడెసెసర్ ఆఫ్ 999 ఏమవుతుంది 998, 998 అనేది వస్తుంది. కానీ ఇక్కడ 999 ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రైట్ కాదు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ప్రెడెసెసర్ ఆఫ్ 1000 అని ఇవ్వడం జరిగింది. ప్రెడెసెసర్ ఆఫ్ 1000 అంటే ఒకటి మైనస్ చేయాలి, ఏమొస్తుంది 999 అనేది వస్తుంది. దాని తర్వాత సక్సెసర్ ఆఫ్ 999 ఏమవుతుందండి 1000 అనేది అవుతుంది. సక్సెసర్ ఆఫ్ 999 అనేది ఏమవుతుంది అంటే 999 ఒకటి కలిపితే సక్సెసర్ వస్తుంది, 1000 అనేది అవుతుంది. కానీ ఇక్కడ 1001 అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ అండి. దాని తర్వాత సక్సెసర్ ఆఫ్ ప్రెడెసెసర్ ఆఫ్
1000 is 102 అని ఇవ్వడం జరిగింది. చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ప్రెడెసెసర్ ఆఫ్ 1000, ప్రెడెసెసర్ ఆఫ్ 1000 అంటే ఒకటి తగ్గియాలి. ఎంత వస్తుంది? 999 అనేది వస్తుంది. దాని తర్వాత ఇది 999కు సక్సెసర్ అని ఇవ్వడం జరిగింది. సక్సెసర్ ఆఫ్ 999 ఏమవుతుంది? 1000 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమిచ్చింది ఆన్సర్? మరి 1002 అనేది ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇది కూడా రాంగ్. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకు సక్సెసర్ ఆఫ్ 1000, సక్సెసర్ ఆఫ్ 1000 ఏమవుతుంది? 1001 అవుతుంది. అంటే 1001 అనేది అవుతుంది. దాని తర్వాత ప్రెడెసెసర్ ఆఫ్ 1001 అంటే ఒకటి తగ్గియాలి, ఏమవుతుందండి? 1000 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ 4th ఆప్షన్ అనేది అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు ఏదైనా ఒక సంఖ్య యొక్క ప్రెడెసెసర్ అడిగారనుకోండి మైనస్ 1 చేయాలి, ఏదైనా సంఖ్య యొక్క సక్సెసర్ అడిగారనుకోండి ప్లస్ 1 అనేది చేయాలి. ఈ రకంగా చేయడం ద్వారా సులభంగా మనకు ఆన్సర్ అనేది చేయొచ్చు. చాలామందికి సక్సెసర్ ప్రెడెసెసర్ గురించి ఐడియా ఉన్నప్పటికీ కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి రాలేకపోతున్నారు, తప్పుగా ఆన్సర్ చేసి వస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం. కాబట్టి ప్రతి అంశాన్ని క్లియర్గా నేర్చుకుని దానిపైన అనేకమైనటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం ద్వారా మనకు సులభంగా ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే చాలా సింపుల్ అండి, మీరు చూసి ఆన్సర్ అనేది చేయొచ్చు. దీని ఆన్సరు తెలిసిన వాళ్ళు ఫాస్ట్గా మీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మిగిలిన వీడియోస్ అనేటివి చూడగలరు. ఇక చూడండి, ఏ షాప్ హ్యాస్ 239 టాయ్స్, 70 మోర్ టాయ్స్ ఫర్ బ్రాట్ ఇన్, దెన్ 150 ఆఫ్ దెమ్ వర్ సోల్డ్, ద నంబర్ ఆఫ్ టాయ్స్ లెఫ్ట్ వాస్. ఇక్కడ చూడండి, మనకు ఒక షాప్లో ఎన్ని ఉన్నాయంట? 239 టాయ్స్ అనేటివి ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ 70 టాయ్స్ అనేటివి కొన్ని అందులో ఉంచడం జరిగింది. అంటే ప్లస్ అయినట్టే కదా, కాబట్టి 239 ప్లస్ 70, ఈ మొత్తంలో నుంచి ఎన్ని అమ్ముడు పోయినాయంటే 152 అమ్ముడు పోయినాయంట. అంటే అమ్ముడు పోయినాయంటే అందులో నుంచి మైనస్ అయినట్టే కదా, కాబట్టి మైనస్ 152. ఈ ఈక్వేషన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత అంటే 2.5 రూపీస్ అండి, 2.5 రూపీస్ అండి. ఒక పెన్సిల్ కాస్ట్ కనుక చూసుకుంటే 2.5 రూపీస్. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని నార్మల్ ఫామ్లోకి మార్స్తే ఇక్కడ చూడండి, 2 2 4, పైన ఉన్నదాన్ని కలిపేసుకుంటే 5 5/2 అనేది వస్తుంది. మనకు ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత? 5/2 రూపీస్ అనేది ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, అమిత్ ఎన్ని కొన్నాడంటే 1.5 డజన్ కొన్నాడండి. 1.5 డజన్ పెన్సిల్స్ అనేటివి తీసుకున్నాడు. ఒక డజన్ అంటే ఎంత అండి? 12 పెన్సిల్స్. ఇంకా 1/2 డజన్ అంటే 6 పెన్సిల్. అంటే మొత్తంగా మనకు 1.5 డజన్ అంటే 18 పెన్స్ అనేటివి, పెన్సిల్స్ అనేటివి తీసుకోవడం జరిగింది. అంటే ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత? 5/2 రూపీస్. ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత? 5/2 రూపీస్. కాబట్టి మనకి ఇక్కడ మొత్తంగా ఎన్ని పెన్సిల్స్ కొన్నాడు? 18 పెన్సిల్స్ అనేటివి కొనడం జరిగింది. 1.5 అంటే ఇక్కడ 2 1s 2 9s 5 9s 45. అంటే ఇక్కడ మొత్తంగా మనకు కాస్ట్ ఎంత అయింది? 45 రూపీస్ అయింది. అయితే ఏం చేశాడంటే అమిత్ 100 రూపీస్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది షాప్ కీపర్కు. అయితే షాప్ కీపర్ మళ్ళీ ఎంత బ్యాక్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అని అడుగుతున్నాడు. అంటే షాప్ కీపర్ మళ్ళీ మనకు మిగిలినటువంటి అమౌంట్ ఎంత ఇస్తాడు అని అడగడం జరిగింది. 100 రూపాయలు ఇచ్చాడు, 45 రూపాయలు అయింది. అంటే మిగిలినటువంటి అమౌంట్ ఎంత అండి? 55 రూపీస్. కాబట్టి అవర్ రైట్ ఆన్సర్ ఈస్ 55. ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఇన్ ద ప్రోడక్ట్ 3759 ఇంటూ 9573, ద సమ్ ఆఫ్ టెన్స్ డిజిట్ అండ్ యూనిట్స్ డిజిట్ ఈస్. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ అన్నాడు అనుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్ లేకపోయినా కూడా మనం ఏం చేయాలి అంటే మల్టిప్లికేషన్ చేయాలి ప్రోడక్ట్ అంటే మాత్రం. ఇక్కడ చూడండి, ఈ రకంగా మల్టిప్లికేషన్ చేస్తే ఏదైతే వన్స్ ప్లేస్లో వస్తుందో, అదేవిధంగా ఏదైతే టెన్స్ ప్లేస్లో వస్తుందో వాటి యొక్క సమ్ చేయాలి. అంటే అడిషన్ అనేది చేయాలి. చేస్తే అయితే ఎంతైతే వస్తుందో అదే మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు మల్టిప్లికేషన్ జనరల్గా చేసుకునేటువంటి ప్రాసెస్లోనే చేద్దాం. ఇక్కడ మొదటి నంబర్తోటి ఈ మొత్తాన్ని, దాని తర్వాత రెండవ నంబర్తోటి ఈ మొత్తాన్ని, దాని తర్వాత మూడో నంబర్తోటి ఈ మొత్తాన్ని, తర్వాత నాలుగో నంబర్తోటి మొత్తాన్ని చేయాలి. కానీ మనకిక్కడ టెన్స్ డిజిట్ తోటి వన్స్ డిజిట్ తోటి అవసరం ఉంది కాబట్టి మొత్తం చేయాల్సినటువంటి పని లేదు, అవి రెండు వచ్చేటట్టు చేయాలి. ఫస్ట్ కనుక చూసుకుంటే
త్రీ నైన్జా 27, 2 క్యారీ అనేది ఉంటుంది. తర్వాత 3 5జా 15, 15 ప్లస్ 2 17 అనేది వస్తుంది. ఇక్కడ 1 క్యారీ మనకు అవసరం లేదంటే ఇది 100కు సంబంధించినటువంటి 1s 10s 100s సంబంధించినటువంటి డిజిట్ అనేది వస్తుంది. కాబట్టి ఇది మనకు అవసరం లేదు, చేసి మనం టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. తర్వాత మనం సెకండ్ డిజిట్ తోటి చేయాలి, 7 తో చేయాలి. తర్వాత మనకి ఇక్కడ చూడండి 7 9జా మనకు 63 అనేది వస్తుంది. 7 9జా 63 ఈ సెకండ్ డిజిట్ తోటి మళ్ళీ దీన్ని మొత్తాన్ని చేయాలి కాబట్టి 7 9జా 63 అనేది వస్తుంది. 6 క్యారీ. దాని తర్వాత మళ్ళీ 7 5జా 35, 35 ప్లస్ 6 41. మనకు అవన్నీ అవసరం లేదండి, మనకు కావాల్సింది ఏంది, టెన్స్ డిజిట్ వన్స్ డిజిట్ కావాలి. మనం ఈ రకంగా మల్టిప్లికేషన్ సెకండ్ స్టెప్ చేసేటప్పుడు, సెకండ్లో మనకు స్టెప్ చేసేటప్పుడు మనం ఎక్స్ లేదా ఇక్కడ 0 పెట్టేసుకొని మనం తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం. ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ కనుక 5 తో చేసామనుకోండి, మనకు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ 2 జీరోస్ అనేటివి పెట్టుకుంటాము. మల్టిప్లికేషన్ అనేది క్లియర్గా తెలిసిన వాళ్ళకు ఈజీగా ఉంటుంది, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకు ఈ రకంగా చేసుకుంటూ పోతే ఇంతే వస్తుందండి. మనకు నెక్స్ట్ స్టెప్ కొలితే 3 జీరోస్ అనేటివి వస్తాయి. మనకు ఉండేది ఏంది, ఇవే. కాబట్టి వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ 7 వస్తుంది, దాని తర్వాత 7 ప్లస్ 3 ఏమొస్తుంది, 10 అనేది వస్తుంది. ఇక్కడ మనకు 1 క్యారీ. మనకు కావాల్సింది ఏంది, 1s డిజిట్ 10s డిజిట్. ఇక్కడ 1s డిజిట్ ఎంత, 7 ఉంది. దాని తర్వాత 10s డిజిట్ ఎంత ఉంది, 0 ఉంది. 7 ప్లస్ 0 ఏమవుతుంది, 7 అవుతుంది. కాబట్టి అవర్ రైట్ ఆన్సర్ ఈజ్ 7 అండి. ఇక్కడ చూడండి ఇది మొత్తం నేను ఎందుకు మల్టిప్లికేషన్ చేయలేదు అంటే మనకు అడిగింది ఏంది, 1s ప్లేస్ 10s ప్లేస్కి సంబంధించినటువంటి సమ్ అడిగాడు. కాబట్టి వాటిని నేను తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకు తెలుసు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు సెకండ్ స్టెప్లో 0 తీసుకుంటాము, 1 జీరో. దాని తర్వాత థర్డ్ స్టెప్లో 2 జీరోస్ తీసుకున్నాం. తర్వాత మనకు 4th స్టెప్లో కనుక 3 జీరోస్, ఇంకా చెప్పాలంటే ఎక్స్ఎక్స్ అని పెట్టుకుంటాం, మనం ఎక్స్ఎక్స్ అని పెట్టుకుంటాము. అదే స్టెప్ మనం చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మనము సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.